హాయ్ అండి ఈరోజు నేను వెయిట్ లాస్ అవడానికి ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఎక్కువగా మనం ప్రోటీన్ ఉండే ఫుడ్ని తీసుకుంటూ ఉండాలి దాంతో పాటుగా తక్కువ క్యాలరీస్ ఎక్కువ విటమిన్స్ మినరల్స్ ఉండే ఫుడ్ని తీసుకుంటే మనం చాలా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వగలుగుతాం అనమాట అందులో ఒక మంచి రెసిపీ ఏంటంటే పాలకూర పన్నీర్ కర్రీ అండి అయితే ఈ పాలకూర పన్నీర్ కర్రీలో అంటే ఈ పన్నీర్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అలాగే పాలకూరలో పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది పాలకూర తినడం వల్ల వెయిట్ లాస్ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అవుతాము పాలకూరలో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి మన బాడీలో ఉండే షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది పాటుగా పాలకూరను ఎక్కువగా తినడం వల్ల మలబద్ధకం పోతుందనమాట అంటే మోసంస్ ఫ్రీగా అవ్వకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో అలాంటి వారు పాలకూర కర్రీ కానీ పాలకూర జ్యూస్ కానీ ఇలా తీసుకోవడం వల్ల మోసమ్స్ అనేవి చాలా ఫ్రీగా అవుతాయి అనమాట మోసంస్ ఫ్రీగా అయ్యి మనకు చక్కగా జీర్ణం అయితే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయిపోతాం అనమాట చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్ అవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట మరి నా స్టైలో పాలకూర పన్నీర్ కర్రీ నేను ఎలా చేసుకుంటాను ఏంటనేది వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి మీరు ఎలా చేసుకుంటారు ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి పాలకూర పన్నీర్ కర్రీ చేసుకోవడానికి పన్నీర్ అయితే కట్ చేసుకుంటున్నాను ఈ పన్నీర్ మనం ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు నేనైతే ఇంట్లో తయారు చేయలేదు బయట కొనుక్కునేది తెచ్చుకున్నాను అనమాట ఈ పన్నీర్ని అయితే చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకుని ప్లేట్లోకి వేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడైతే పాలకూరని నీట్గా శుభ్రంగా నీళ్ళతో కడిగేసి ఇలా చిన్న చిన్న పీసుల లాగా కట్ చేసి పెట్టుకున్నాను నార్మల్ గా అయితే పాలకూర పన్నీర్కి ఇలా కట్ చేయని అవసరం లేదు డైరెక్ట్ గా ఆకులు ఉడికించవచ్చు గార్డెన్ ఉంది కదా మా గార్డెన్ లో తెచ్చుకున్న పాలకూర అనమాట ఇది అయితే ఈ పాలకూర నేను ఎప్పుడు తెచ్చుకున్నా కానీ డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టను నీట్గా శుభ్రంగా కడిగేసి అలా కట్ చేసేసి కడిగేసి స్టోర్ చేసుకుంటాను అనమాట పాలకూర పప్పు ఇలా పాలకూరతో ఏవైనా చేసుకునేటప్పుడు డైరెక్ట్గా కొంచెం తీసేసి వెంట వెంటనే కడిగేసి తొందరగా వంట చేసుకోవడానికి వీలుగా ఉండడానికి అలా చేసుకుంటూ ఉంటాను అందుకే ఇప్పుడు నేను కట్ చేసింది ఏదైతే ఉందో పాలకూర ఆ పాలకూరని ఇప్పుడు నేను ఉడికేస్తున్నాను అనమాట కొంచెం నీళ్ళలో ఉప్పు వేసేసి ఆ ఉప్పు నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత ఈ పాలకూర వేసేసుకొని చక్కగా ఒక రెండు నిమిషాలు ఉడికించేసుకొని ఈ పాలకూరని ఇలా అనమాట నీళ్ళలో నుంచి వడగట్టేసిన తర్వాత ఇదంతా కూడా పూర్తిగా చల్లగా అయిపోవాలి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అప్పుడే మనం పాలకూర పన్నీర్ చేసుకునేటప్పుడు పాలకూర స్మెల్ అనేది లేకుండా టేస్టీగా వస్తుంది తర్వాత వచ్చేసి ఇప్పుడు కడాయిలోనికి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఈ పన్నీర్ అయితే వేయిస్తున్నాను వేయించకుండా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కానీ మా పిల్లలకి అలా ఇష్టం ఉండదు అనమాట నాకైతే అలా ఇష్టమే ఇలా కొంచెం లైట్గా వేయించుకున్నాం అనుకోండి ఆ పన్నీరు కొంచెం స్మెల్ అనేది పోతుంది అనమాట పచ్చివాసన పోతుందని చెప్పేసి ఇలా వేయిస్తున్నాను అలా అని మరీ రెడ్ కలర్ వచ్చేంత వరకు అనుకోండి ఈ పన్నీర్ అనేది ముక్కలు గట్టిగా అయిపోతాయి ఇలా లైట్గా వచ్చిన తర్వాత తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లోని కొంచెం పోపు గింజలు వేసాను ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు కొంచెం వేసేసి అల్లము వెల్లుల్లి కచ్చేపచ్చకి దంచేసి అనమాట తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని మంచిగా ఒక సగం వరకు వేయించుకున్నాను ఇలా సగానికి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలు ఒక రెండు కట్ చేసి వేసేసి ఈ నేను వేసుకుని ఈ తాలింపు అంతా కూడా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించాను అనమాట ఇప్పుడైతే ఒక గుప్పెడు కొత్తిమీర ఒక పది పదిహేను వరకు పుదీనా ఆకులను వేసేసుకొని మొత్తం ఇదంతా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించాను ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు నేను ముందుగా మిక్సీ పెట్టుకున్న ఈ పాలకూర పేస్ట్ అనేది ఇందులో వేసేసుకొని మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసాను అనమాట ఇప్పుడు అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం వేశాను టేస్ట్కి తగ్గట్టుకు ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకొని కొంచెం వాటర్ని అయితే వేశాను ఇలా కొంచెం గ్రేవీ వాటర్ వేసేసుకొని మూత పెట్టుకొని ఈ గ్రేవీ అనేది కొంచెం ఉడికేంత వరకు ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాను అనమాట ఇలా రెండు నిమిషాలు గ్రేవీ ఉడికిన తర్వాత ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసుకున్న ఈ పన్నీర్ మొక్కల్ని అందులో వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం ఇప్పుడే చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కారం వేసేసుకొని కొంచెం దగ్గర పడినంత వరకు ఉడికించుకుంటే టేస్టీ టేస్టీగా పాలకూర పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మంచి టేస్ట్గా ఉంటుంది మంచి గ్రేవీగా ఉంటుంది రైస్లో కలుపుకోవచ్చు చపాతి రోటి దోశ అన్నిట్లో కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట అయితే కొంతమంది ఈ పాలకూరని తినకూడదు ఎలాంటి వారు అనేసి అంటే కిడ్నీలో రాళ్ళు అవి ఉంటాయి కదా కొంతమందికి అలాంటి వారు పాలకూరను అయితే తీసుకోకూడదు మిగతా వారు అందరూ కూడా డైట్లోని పాలకూర పనీర్ ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హ్యాపీగా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వండి ఎలా అనిపించింది ఈరోజు వీడియో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్